ఎంత బాగుందంటే ఈరోజు నేను ఇది మూడోసారి అండి నేను ప్రజల వద్దకి గడప గడపకి వెళ్ళటం. రిసీవింగ్ ఏంటంటే ఎందుకమ్మ వస్తున్నాం, ప్రతి ఇంటిలోనూ జగనన్న పథకాలు పంటలు పండుతూనే ఉన్నాయి. ఏ విధంగా అంటే ఎవరు నేను వెళ్ళి అడిగే లోపల అమ్మ పథకాలు అందినాయి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, రానున్న కాలంలో మేము ఇంకా సంతోషపడతాం, జగనన్న పాలన బాగుంది, ఇలాంటి పథకాలు ఎంతో బాగున్నాయి, ఆడపిల్లనే చాలా ఆనందంగా ఆదరిస్తున్నారండి. ఎంతగా అంటే మనకి ఎలక్షన్స్ టైం అని కూడా కాకుండా గత సంవత్సరంన్నర నుంచి నేను నామినేషన్ వేసిన సంవత్సరం నుంచి ఏ విధంగా జగనన్న పాలనలు ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ ఆయా పథకాలు ఎంత ఆనందంగా ఉన్నాయంటే ప్రజల అమ్మఒడి కానీ వాహనమిత్ర కానీ కరోనా టైంలో కష్టకాలంలో కూడా జగనన్న పథకాలు ఏ విధంగా సహాయపడ్డాయి అంటే వాహనమిత్ర కానీ అమ్మఒడి కానీ ఈ విద్యాదీవెన కానీ చాలా పథకాలు ఇలాంటివి ఎన్నో, వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ బీమా ఇలాంటివి ఎన్నో కరోనా అనే కష్టకాలాన్ని మర్చిపోయేటట్టు చేసింది ఒక మన జగనన్నే. మన ముఖ్యమంత్రిని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు ఇలాంటి లేరే మనకు ముఖ్యమంత్రి అని ఏ విధంగా చెప్పుకున్నారో మన జనాలందరికీ తెలిసిన విషయమే. అంతేవిధంగా జగనన్న ఏ విధంగా ఆదరిస్తున్నారో ప్రజలు కూడా నన్ను అంతే విధంగా ఆదరిస్తూ ఇలాంటివి ఇంకా మనకు మూడేళ్ళు ఉన్నాయి నాన్న, జగనన్న పరిపాలనలో మనం ఇంకా పొందాల్సినవి ఉన్నాయమ్మ, కాబట్టి నీలాంటి వాళ్ళు మాకు కావాలని ప్రజలు అంతే విధంగా నన్ను ఆదరిస్తున్నారండి. చాలా వరకు అండి నేను గత 9-10 నెలల నుంచి నేను వైఎస్ఆర్ పార్టీ తరపున నిలబడిన కానించి ప్రతిదీ సంక్షేమ పథకాలు అందినాయా లేదో అని తెలుసుకుంటూ వెంటనే వాటిని పరిష్కరిస్తూ ఏ విధమైన సమస్యలు ఉంటే నేను దాన్ని తెలియజే తగిన అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తాం జరిగింది. నేను మాక్సిమం 90% వరకు అన్నీ చేయగలిగాను, ఎందుకంటే జగనన్న పరిపాలన అలా ఉంది, నేను చెప్పే లోపలే వాళ్ళే పథకాలు అమ్మ మాకు అందినాయి, మీరు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చాలా సంతోషంగా వెల్లడిస్తున్నారు ప్రజలు. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మనకి మొన్న పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటారు జగనన్న పాలనకి ఎంత గుర్తింపు వచ్చిందో, రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా అంతే విజయం మేము సాధిస్తామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే నేను నిలబడిన పార్టీ అలాంటిది, జగనన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు, పక్క రాష్ట్ర మన ఇండియాలోనే బెస్ట్ సీఎం తీసుకున్న ఏకైక వ్యక్తి మన ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అంతేవిధంగా నన్ను కూడా ఆదరిస్తూ జనాలు ఇంకా ముందుకు నడుపుతూ నన్ను విజయవంతంగా గెలిపిస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.